ఇటు ఢిల్లీలో ఇంకా ప్రమాదకర స్థాయిలోనే గాలి కాలుష్యం కొనసాగుతోంది. రాజధాని నగరం ఒక గ్యాస్ స్టేషన్లా తయారైపోయింది. ఓవైపు గాలి కాలుష్యం, మరోవైపు చలి తీవ్రత ఎక్కువ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ ప్రజలు. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రజలు వ్యక్తిగత జాగృతలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ఢిల్లీ ప్రజలు మాస్కులు పెట్టుకొని బయటకు వస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఢిల్లీలో గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. ఢిల్లీ ఒక గ్యాస్ స్టేషన్లా తయారైంది. రోజురోజుకు గాలి కాలుష్యం ఎక్కువ అవడంతో పీల్చే గాలిలో గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఒకవైపు చలి, మరొక వైపు గాలి కాలుష్యం, వీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ వాసులు. ప్రస్తుతం మనం ఇక్కడ మెరిట్ హైవే మీద ఉన్నాం. ఇక్కడ గాలి కాలుష్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకవైపు పొగమంచు, మరోవైపు ఈ కాలుష్యం వల్ల ఇటు వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఢిల్లీ వాసులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా, గర్భిణులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ప్రజెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 432 వద్ద కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల్లో, అంటే పట్పట్గంజ్, ఢిల్లీలోని పట్పట్గంజ్లో 400 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైతే, ఆనంద్ విహార్లో 432, నెహ్రూ నగర్లో 398, అలాగే వివేక్ విహార్లో 418, న్యూ మోతీబాగ్లో 400 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది, అశోక్ విహార్లో 408, వాజీపూర్ బోర్డర్ షాలిమార్ బాగ్లో 411గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. అంటే అత్యంత దారుణమైన స్థితికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అంటే గాలి నాణ్యత అనేది పడిపోయింది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఢిల్లీ ప్రభుత్వం కానీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అనేక చర్యలు తీసుకుంటుంది. వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా ఇక్కడ గాలి కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు అనేక చర్యలు చేపడుతుంది. ఢిల్లీ ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలి. స్వతహాగా వ్యక్తిగత జాగ్రత్త తీసుకుంటేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడచ్చు, ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా మనం చూసుకోవచ్చు అనేది ఢిల్లీ ప్రభుత్వం, సెంట్రల్ కంట్రోల్ పొల్యూషన్ బోర్డు కూడా చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో అయితే సాధారణ స్థితి కంటే, అంటే 50% ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన 50 పాయింట్లు ఉంటేనే ఇది స్వచ్ఛమైన గాలిగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే గ్రీన్ జోన్, 50% ఇక్కడ ఈ గాలి కాలుష్యం అనేది ఉంటే, గాలి అనేది స్వచ్ఛమైన గాలి ఉంటుంది 50% కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన నమోదైతే. అదే 50 నుంచి 100 వరకు ఉంటే, అంటే యెల్లో జోన్లో ఉన్నట్లుగా కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ 50 నుంచి 100 వరకు ఈ గాలి నాణ్యత అనేది క్షీణిస్తే మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ రెడ్ అలర్ట్, అంటే మళ్ళీ ఆరెంజ్, యెల్లో నుంచి ఆరెంజ్, థర్డ్ అలర్ట్ అనేది 100 నుంచి 150, తర్వాత రెడ్ అలర్ట్ 150 నుంచి 200, రెడ్ అలర్ట్ క్రాస్ అయ్యి ఇప్పుడు మనం పర్పుల్, అలాగే మెరూన్ అలర్ట్కి మనం వెళ్తున్నాం. అంటే 6 అలర్ట్లను ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసింది. కానీ ఇప్పుడు మనం ప్రమాదకర స్థాయిని దాటి అత్యంత ప్రమాదకరం, మరీ తీవ్రమైన ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గుతుంది. దీనికి సంబంధించి వ్యక్తిగత ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే ఈ గాలి కాలుష్యం వల్ల గొంతు నొప్పి, కళ్ళు మండటం, తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు, అకాల మరణాలు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి అంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, కళ్ళు మంటలు ఉపశమనం పొందడానికి కొంతమేర బయట తిరగకుండా ఉంటేనే మంచిదనేది ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఎక్కువగా నీరు సేవించండి, వాటర్ని ఎక్కువ తాగండి అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్తుంది. ఇటు సెంట్రల్ కంట్రోల్ పొల్యూషన్ బోర్డు కూడా చెప్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో అయితే ఇటు చలికాలానికి తోడు వింటర్ సీజన్ గాలి కాలుష్యం, మరోవైపు వింటర్ సీజన్, మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు కానీ పక్క రాష్ట్రాల్లో తగలబెట్టండి, పంట వ్యర్థాల ద్వారా కూడా ఢిల్లీలో పొల్యూషన్ అనేది ఎక్కువవుతుంటుంది. సర్వసాధారణంగా ఢిల్లీలో పొల్యూషన్ ఉంటుంది, కానీ వింటర్ సీజన్లో ఇది అత్యంత ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఢిల్లీ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పొల్యూషన్ అనేది ఎక్కువవుతుంది. అంటే దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉండకపోవచ్చు, కానీ పొల్యూషన్ అనేది తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి. మరోవైపు ఇటు ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని కృత్రిమ వర్షాలు కురిపించడం ద్వారా కానీ వాహనాల రాకపోకలకు సంబంధించి, ఇటు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఈ 2 రాష్ట్రాల్లో వారు వారి జాగ్రత్తలు ఆ ప్రభుత్వాలు తీసుకుంటే కొంతమేరైనా పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చనేది ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. కెమెరామెన్ సాయితో శివ బిక్టీవీ, న్యూఢిల్లీ.